సజ్జల వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయా? స్థూలకాయం పెద్ద బొజ్జ తగ్గాలంటే మొలకెత్తిన సజ్జల్ని ఉపయోగించాలా? సజ్జలో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు అధికంగా ఉన్నాయా? సజ్జతో చేసిన వంటలతో అనారోగ్యాలు దూరమవుతాయా? ప్రకృతి ప్రసాదించిన ఆహార పదార్థాలు మానవాళికి ఎన్నో రకాలుగా మేలు చేస్తూ ఉంటాయి. వాటివల్ల మనిషి ఆరోగ్యానికి అనేక రకాలుగా మంచి జరుగుతుందనే విషయం అందరూ అంగీకరించి తీరాల్సిందే. అలాంటి ఆహార పదార్థాల్లో కొన్ని కూరగాయలు ఉన్నాయి, కొన్ని ఆకుకూరలు కూడా ఉన్నాయి, కొన్ని మొలకలు, చిరుధాన్యాలు ఉన్నాయి, ఇంకొన్ని వంటదినుసులు కూడా ఉన్నాయి. ఇలా ప్రకృతి సిద్ధంగా దొరికే ఆహార పదార్థాలు మనుషులతో పాటు పక్షులు, జంతువులు, పశువులకి కూడా ఎన్నో మేళ్లు చేస్తున్నాయి. మనిషి కొన్ని ఔషధ మొక్కల్ని పెంచుకుంటూనే ఔషధ గుణాలు కలిగిన కొన్ని పంటల్ని కూడా పండిస్తున్నాడు. అలాంటి ఔషధ పంటల్లో ముఖ్యమైనవి సజ్జలు. చూడ్డానికి చాలా చిన్నగా విత్తనాల రూపంలో కనిపించే సజ్జల్లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సజ్జలు స్థూలకాయాన్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. మనిషి ఆరోగ్యానికి మంచి చేసే వాటిల్లో సజ్జలు ముఖ్యమైనవి. ఈ సజ్జల్ని ఇంగ్లీష్లో పర్ల్ మిల్లెట్ అంటారు. ఈ సజ్జలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సజ్జల్లో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు ఎక్కువగానూ, క్యాలరీలు తక్కువగానూ ఉంటాయి. అలాంటి సజ్జలతో కొట్టిన పిండితో చేసే వంటకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పెసలు, సజ్జలు కలిపి నానబెట్టి రుబ్బి పెసరట్టు వేసుకుని తినండి. ఆరోగ్యానికి, రుచికి, జీర్ణశక్తికి ఇది చాలా మేలు చేస్తుంది. సజ్జ బూరెలు, సజ్జ గారెలు, సజ్జ పాయసం, సజ్జ జావతో చేసిన సూపులు తేలిగ్గా జీర్ణమై ఆరోగ్యానికి మేలు చేస్తాయి. స్థూలకాయం పెద్ద బొజ్జ తగ్గాలంటే మొలకెత్తిన సజ్జలను రోజూ అరకప్పు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో సజ్జలతో చేసిన అంబలి, సంగటి ఆరోగ్యానికి శక్తినిస్తాయి. ఇది డీహైడ్రేషన్ బారి నుంచి తప్పిస్తుంది. పిల్లలకు సజ్జ రొట్టెలు రోజుకొకటి ఇవ్వడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. సజ్జలతో చేసిన అంబలిని రోజూ ఓ గ్లాసు తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు మధుమేహం దరిచేరదు. సజ్జల పిండితో ఇడ్లీ, దోశలు కూడా తయారు చేసి తింటే అనారోగ్య సమస్యలు దరిచేరవని నిపుణులు చెప్తున్నారు. ఇన్ని రకాలుగా మనకు మేలు చేసే సజ్జల్ని విరివిగా వాడుతూ అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవాల్సిందిగా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అధిక బరువుని, హైబీపీని తగ్గించే మందార టీ. నేడు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్న సమస్యల్లో అధిక బరువు సమస్య ఒకటి. ఈ అధిక బరువు వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి అనేక వ్యాధులు సంభవిస్తూ అందరినీ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న దాని ప్రకారం స్థూలకాయం, ఊబకాయం అధిక బరువు వల్ల ఏటా మరణిస్తున్నవారు అధిక శాతంలో ఉంటున్నారట. ఈ అధిక బరువును తగ్గించుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తున్నా బరువును తగ్గించుకోలేక డిప్రెషన్కి గురయ్యేవారు చాలామందే ఉన్నారు. మంచి డైట్ని ఫాలో అవుతూ రెగ్యులర్గా ఎక్సర్సైజులు చేయడంతో పాటు మందార టీని తాగితే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా వారు చెప్పే విషయాలేంటో తెలుసుకుందాం. మానవాళికి ప్రకృతి ప్రసాదించిన వాటిలో మందారం ఒకటి. దీని ఆకులు, పువ్వుల దగ్గర్నుంచి కాండం వరకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు బరువుని తగ్గించడంలో మందారం అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఒక్క బరువు మాత్రమే కాకుండా సౌందర్యాన్ని కూడా పెంచుకునేందుకు మందార టీని సేవించమని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. దీనికి కారణం మందారంలో పలు ఔషధ గుణాలు ఉన్నాయట. మందార ఆకులు, పువ్వులు కేశ సంరక్షణకు మేలు చేస్తాయి, చుండ్రును దూరం చేస్తాయి. కొబ్బరి నూనెలో ఎండిన మందార పువ్వులను నానబెట్టి వాడుతూ ఉంటే జుట్టు నలుపుగా బలంగా ఉంటుంది. అలాగే ఆహారంగా మందార పువ్వులను తీసుకోవడం ద్వారా నీరసం దూరమవుతుంది. ఇంకా మందార పువ్వులను నీటిలో మరిగించి తాగడం ద్వారా రక్తపోటు తగ్గుముఖం పడుతుంది, హైబీపీ కంట్రోల్ అవుతుంది. రోజూ ఒక కప్పు మందార ఆకుల టీని సేవించడం ద్వారా రక్తంలోని కొవ్వు కరుగుతుంది. ఇంకా కొవ్వు చేరడాన్ని తగ్గిస్తుంది, శరీర ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ని మేళ్లు చేసే మందార ఆకుతో టీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనకు 5 ఎండిన మందార ఆకులు, 2 గ్లాసుల నీరు, 1 స్పూన్ పంచదార కావాలి.
ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మందార టీ తయారీ విధానం. ఓ పాత్రలో నీటిని తీసుకుని ఎండిన మందారాలను 5 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత స్టవ్ మీది నుంచి దించేసి ఆ నీటిని వడకట్టి పంచదార కలిపి తాగాలి. ఈ టీని రోజుకు 2 లేదా 3 సార్లు ఉదయం అల్పాహారం తర్వాత తీసుకోవడం మంచిదని, తద్వారా బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి మందార టీని రెగ్యులర్గా తాగి అధిక బరువుని, హై బీపీని తగ్గించుకోండి. బాణపొట్టకు కెనోలా ఆయిల్తో చెక్ పెట్టొచ్చా? కెనోలా ఆయిల్ ఒబెసిటీని తగ్గిస్తుందా? కెనోలా ఆయిల్ హార్ట్ డిసీజ్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, ఇంకా కడుపులోనూ గుండెల్లోనూ వచ్చే మంటను తగ్గిస్తుందా? ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని వేధిస్తున్న సమస్యల్లో ఊబకాయం సమస్య ఒకటి. ఈ ఊబకాయానికి కారణం శరీరంపై తగినంత శ్రద్ధ చూపించకపోవడం, అతిగా తినడం, ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వంటివి కారణాలుగా చెప్పవచ్చు. ఈ ఊబకాయం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు నేడు కామన్ అయిపోయింది. ఈ ఊబకాయం కారణంగా ఇతర వ్యాధులు అనగా హార్ట్అటాక్, హై బీపీ, డయాబెటిస్, క్యాన్సర్ వంటివి సంభవించి ఆకస్మిక మరణానికి గురవుతున్నారు. ఇన్ని విధాలుగా మానవాళిని ఇబ్బంది పెడుతున్న ఊబకాయం లేదా బాణపొట్టను తగ్గించుకోవడం ఇప్పుడు చాలా తేలికని, అది కెనోవా ఆయిల్తో సాధ్యమవుతుందని నిపుణులు చెప్తున్నారు. మరి అదెలాగో చూసేద్దామా? 40 ఏళ్లు దాటాక చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య బాణపొట్ట. స్త్రీ పురుషులనే తేడా లేకుండా ఈ పొట్ట సమస్య వేధిస్తూ ఉంటుంది. కింద కూర్చుందామనుకుంటే పొట్ట వంగకుండా ఇబ్బంది పెడుతుంది. ఈ పొట్ట కారణంగా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ పొట్ట వల్ల ఏ పని చేయలేం, మెట్లు ఎక్కలేం, బరువు మొయ్యలేం. ఈ బాణపొట్ట వల్ల అనేక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటివారు వరుసగా 4 వారాల పాటు కెనోలా ఆయిల్ను వాడితే ఎలాంటి పొట్టైనా ఇట్టే కరిగిపోతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆయిల్స్లో కెనోలా ఆయిల్ ఒకటి. ఈ ఆయిల్ కెనోలా సీడ్స్ నుంచి తయారు చేస్తారు. ఇందులో సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు అల్ఫా లిలోనిక్ యాసిడ్ అనగా ALAలు అధికంగా ఉంటాయి. ఈ ALA హార్ట్ డిసీజ్లు, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, ఇంకా కడుపులోనూ గుండెల్లోనూ వచ్చే మంటలను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. రోజుకు 3000 కేలరీల ఆహారాన్ని తీసుకునే వ్యక్తికి 18% క్యాలరీలు కేవలం నూనె ద్వారా సమకూరేట్లు చూశారట. ఆ తర్వాత పరీక్షించి చూస్తే పొట్ట తగ్గినట్లు తేలిందట. కాబట్టి ఈ నూనెను వాడడం ద్వారా బాణపొట్ట తగ్గుతుందని వారు తేల్చారు. సో కెనోలా ఆయిల్ని వాడి మిమ్మల్ని అనేక ఇబ్బందులకు గురిచేసే బాణపొట్టను లేదా ఊబకాయాన్ని తగ్గించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.